విశాఖపట్నంలో ముప్పై కోట్ల విలువైనటువంటి బోట్లు తగలబడిపోయినాయి తగలబడ్డానికి కారణమైంది ఒక బోట్లో ప్రమాదం దాన్ని డౌన్ ప్లే చేస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎందుకంటే దాని కారకుల్ని అరెస్ట్ చేస్తే వాళ్ళు మత్స్యకారులు కాబట్టి ఆ మత్స్యకారుల్ని అరెస్ట్ చేస్తే అక్కడ ఓట్లు పోతాయి అనుకుని వాళ్ళ దగ్గరలో కొంతమంది చేసిన తప్పుని టోటల్గా కాపాడుకొచ్చే ప్రయత్నం చేసింది వాళ్ళ సాక్షి వార్త చూస్తే ఆంధ్రజ్యోతి అందుకే కొన్ని నిజాలు బయటపెట్టింది ఆంధ్రజ్యోతిని విషయంలో అభినందించాలి ఏంటయ్య అంటే ఆ వాస్తవంగా నిన్నంతా జరిగిన ప్రచారం ఏంటి యూట్యూబర్ నాని అనేటువంటి వ్యక్తి దీనికి కారకుడని ఇవాళ అది పాత్రం లేదని సాక్షి పోలీసులు ఏం చెప్పాల సాక్షి చెప్పేసింది అది అధికార పార్టీ వెర్షన్ అయిపోతుంది సాక్షిలో వచ్చిన వార్త ప్రకారమే పోలీసులు కూడా పనిచేస్తారు ఆటోమేటిక్గా జరిగేది అది అయితే అసలు పాయింట్ ఏంటంటే ఒక బోట్లో క్రికెట్ మ్యాచ్ చూసారట ఇలా అంతా పెట్టుకుని ఆ క్రికెట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా భారత్ గెలుపు దగ్గరన గొడవలు పడ్డారట ఇద్దరు రెండు పార్టీల అభిమానులు ఉన్నారు అక్కడ కాంగ్రెస్ వైసీపీ చివరికి అక్కడ ఆ కొట్లాట తగల తగలబడ్డం దాకా వచ్చింది దాంతో వాళ్ళెవరూ ప్రాణాలు పోగొట్టుకోకుండా తెలివిగా వేరే బోట్లకు షిఫ్ట్ అయిపోయి దీన్ని తోసేశారు అవతలకు సముద్రంలో ఆర్పడానికి ప్రయత్నిస్తే సరిపోయారు తోసేశారు తోసేస్తే ఏమవుతుంది అలల్లో వెళ్ళేటువంటిది గాలికి గాలి అటు ఉంటే అటుకు వెళ్తుంది దానికి లంగరేయాల్సిందాన్ని బట్టి తోసేసేటప్పటికీ అది జరిగింది దాని ఇంపాక్ట్ ఏమైంది ఆ బోట్ వెళ్ళి మిగతా బోట్లు ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళి గుద్దుకుంది అక్కడ బోట్లలో ప్రతి బోట్లో కూడా డీజిల్ ఉంటుంది ఆ డీజిల్ పైన తట్టులాగా ఉంటుంటుంది వాటిని టచ్ చేయడంతో ఒకదానికొకటి అంటుకుని మొత్తం బోట్లు తగలబడ్డటువంటి సంఘటన ఈ తోసినోళ్ల మీద కేసు పెట్టకుండా తప్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న విషయం అయితే కనబడుతోంది